మన బతుకుల్లో వేకువన వేసను అడుగు. రేపటి భవితవ్యం కై మన తలపై నిలిచిన కొడుకు. పోరాటం రువ్విన కెరటము ప్రజాబంధువు సీతక్క. సేవ గుణమె తన ఆరాటంగా చేయుతిచ్చనసూయక్క. అభివృద్ధికి తను చిరునామా మన ఆడబిడ్డల ప్రేమ. కష్టమంటే తెలిసింది కను పాపలాగ తోడుంది. పడుగు మన బలహీనుల వరమై బాసతాయ రాసీతక్క. పులుగు పల్లెలకు ఆత్మబంధువు జననేత అనసూయక్క. మాదన సరి అనసూయక్క. నిరుపేదల మాహస్తం పీఠము లేని నేస్తం. రేషన్ కార్డు ఉందా? లేదు. బియ్యం రాలే. ఏ అందరు పోకండి, దూరం దూరం నిల్చండి. బాబా పెద్ద బుట్ట పడి బాబు పెద్ద బుట్టండి. సరే అందరికి రామ్ రామ్. జోర్ జోర్ అని ఏమంటారు రామ్ రామ్ అంటే? నేను తెలుసా, పని దొరకలేదు, డబ్బులు కూడా లేవు, రేషన్ కార్డు లేదు, గవర్నమెంట్ ఇచ్చే 12 కిలోల బియ్యం లేవు, 500 రూపాయలు లేవు, 1500 కూడా రాలే కదా మీకు. వచ్చినా రాలే. అందుకనే మీ బాధ తెలుసుకొని ఇప్పుడు మేమెంత 7 కిలోమీటర్లు రామకృష్ణాపురం నుంచి 7-8 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్లు ఇంత దూరం వచ్చింది. ఎందుకంటే అస్సలు కొంత అందరికి ఉన్నోళ్ళకు ఉన్నారు, లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి లేనోళ్లకు సహాయం చేయాలని మీ సర్పంచ్ గారు, సారంగపాణి గారు, మధు గారు, తర్వాత భీమరావు గారు, ఇంకా మన ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాదు, మేమే సొంతంగా చేసుకొని మండల నాయకులు, జిల్లా అధ్యక్షులు కుమారన్న, మండల అధ్యక్షులు సూర్యనారాయణ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గారు, ఇంకా మన రామకృష్ణాపురం బురుగుపేట నుంచి కూడా వచ్చారు. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సర్పంచ్ తెలుసా, సర్పంచ్ ఫోన్ చేయండి, లేకుంటే భీమరావుకు చేయండి, లేకుంటే మధుకు చెప్పుర్రి, లేకుంటే నాకు చేయండి, లేకుంటే ఇక్కడ అన్న ఉంటాడు మండల అధ్యక్షుడు, వాళ్ళకు కూడా చేయండి. మీరు బయటకు వెళ్తారా? బయటకు వెళ్ళట్లేదు. ఎటు వెళ్ళకుండ్రి, ఎవరికి షేక్ అండి ఇయ్యకుర్రి, ఎప్పటికీ కట్టుకొని ఉండ్రి. మీరు కూడా అందరు గుంపులు గుంపులు ఉండద్దు, ఎవరి దగ్గరకైతే పోయి రాలే కదా మీ ఊరు వాళ్ళు ఇప్పటి వరకు. ఎవరన్నా పనికి పిలిచినా దూరంగా దూరంగా పోయి పని చేసి రండి, దగ్గర రావద్దు. ఎవరికైనా దండం పెడితే నమస్తే అని ఉండ్రి, కానీ ఇట్లా షేక్ హ్యాండ్ ఇయ్యొద్దు. సబ్బు పెట్టుకొని కడుక్కోవాలి, డైరెక్ట్ గా ఇట్లా ముఖం ఇట్లా గుడ్డ పెట్టుకునే మాట్లాడాలి. ఇట్లా గుడ్డ లేకుండా మాట్లాడితే తుప్పిళ్ళు పడితే రోగాలు వస్తాయి. మీకు దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా, గొంతు నొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా వెంటనే సర్పంచ్ ఫోన్ చేయరు, డాక్టర్ని పంపిస్తాం, లేకుంటే మీకు డాక్టర్ పెట్టి లేకుంటే బండి పంపించి అక్కడ పిలిపిస్తాం. మీరు దగ్గు వర్షం పట్టినట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళల్లా వేడి నీళ్ళు చేసుకుని దాంట్లో కొంచెం జిందా తిలస్మా వేసుకొని పసుపు వేసుకొని ఆవిరి పట్టుకోండి. తర్వాత మాకు చెప్తే మేము కూడా డాక్టర్ దగ్గర తీసుకుపోతాం. వేడి చేసుకొని నీళ్ళు తాగుతారు, మంచి నీళ్ళు ఎక్కడ తాగుతారు మీరు? Subscribe us and press the bell icon for more interesting updates.